లక్నో ఒడంబడిక, లక్నో ఒడంబడికను 1916లో చేసుకున్నారు. దీనినే కాంగ్రెస్ లీగ్ స్కీమ్ అని పిలుస్తారు. ఈ సమావేశానికి ఏసి మజుందార్ అధ్యక్షత వహించినారు. ఈ సమావేశంలోనే అనీబిసెంట్ కృషి వలన అతివాదులు మితవాదులు ఒక్కటైనారు. బాలగంగాధర్ తిలక్ మరియు జిన్నాల కృషి వలన స్వతంత్ర పోరాటములో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు సహకరించుటకు ముస్లిం లీగు అంగీకరించినది. ఇదే లక్నో ఒడంబడికగా ప్రసిద్ధిగాంచినది. ఈ ఒడంబడికను హిందూ మహాసభ నాయకుడైన మదన్ మోహన్ మాలవ్య విమర్శించినాడు.